గాంధీ ఒక మహాత్ముడు. ప్రతి నోటు పైన గాంధీ గారి బొమ్మ ఉంటుంది. ఆ బొమ్మ చూసి, గాంధీ గురించిన అద్భుతమైన కథలు చూసి, ఉత్త కర్రతో బ్రిటిష్ వాళ్ళని తరిమేశాడని అందరూ ఆహా ఓహో అంటూ పొగుడుతూ ఉంటారు. కానీ గాంధీ యొక్క అసలైన రూపం వేరే ఉంది. గాంధీ గారిని సొంత కొడుకే, నువ్వు హిందువులకు ఒక శాపానివి, ఈ హిందూ జాతికే నువ్వు ఒక చీడ పురుగువి అని ఎందుకు చీకొట్టాడు గాంధీని తన సొంత కొడుకైన రామ్దాస్ అండి. ఆ విషయం తెలుసుకోవాలంటే మనం 1946 సంవత్సరానికి వెళ్ళాలి. 1946 సంవత్సరంలో మాకు పాకిస్తాన్ ఇస్తారా లేదా మీ పీక కొయ్యమంటారా అనే నినాదంతో మహమ్మద్ అలీ జిన్నా డైరెక్ట్ యాక్షన్ డే అనే ఒక అందమైన పేరుతో ఒక దారుణమైన మారణ హోమానికి తెరలేపాడు. కేవలం 3 రోజుల్లో దరిదాపు 50,000 మంది హిందువుల్ని చంపేశారు. ఇంకా స్త్రీల యొక్క పరిస్థితి అయితే నేను నా మాటల్లో వర్ణించలేను. వాళ్ళ యొక్క బాధలు పగవాడికి కూడా రావద్దని కోరుకుంటాను. నౌఖాలి అనే ఒకే ఒక ప్రాంతంలో కేవలం 1 రోజులో 5 నుంచి 6 వేల మంది స్త్రీలను అత్యంత దారుణంగా చంపి చిన్న చిన్న పీసెస్ కింద చేసేసారు. ఆ రోజుల్లో అటువంటి దారుణాలు జరుగుతూ ఉంటే ఈ గాంధీ గారు నోరు మెదపకుండా హిహిహిహి అని నవ్వుతూ, వెకిలి నవ్వులు నవ్వులుతూ, ఇంకా వెకిలి చేష్టలు చేస్తూ ఆ దారుణాలకి గురవుతున్న కొంతమంది స్త్రీలు అక్కడి నుంచి తప్పించుకొచ్చిన వాళ్ళు ఒకసారి గాంధీ గారి దగ్గరికి వచ్చి వాళ్ళ యొక్క బాధను వెళ్ళగక్కుంటే, వీడు చెప్పిన ఆ సలహా వింటే మీకు చెప్పుతో కొట్టాలని అనిపించక మానదు. ఎందుకంటే వీడు చెప్పిన సలహా అలా ఉంది, గాంధీ గారు అలా మమ్మల్ని రక్షించండి మహాప్రభు, ఈ తురక మతోన్మాదులు మా పైన పడి మా యొక్క మానాలు చెరిచేస్తున్నారు, అహో శ్రీరామచంద్ర మమ్మల్ని రక్షించండి అని గాంధీ గారి కాళ్ళ మీద పడితే ఈ గుండుగాడు వాళ్ళని రక్షించడానికి పోలీసులనో లేదా మిలిటరీ వాళ్ళనో లేదా కాంగ్రెస్ పార్టీ వాళ్ళనో పంపించకుండా ఇచ్చిన సలహా ఏమిటో తెలుసా? మొదటి రోజు అతను ఇచ్చిన సలహా మీకు ఇక్కడ ఈ న్యూస్ పేపర్ కటింగ్లో పబ్లిష్ అయింది. తరువాత ఇది మనకి గాంధీ గారి యొక్క సంపూర్ణ వాగ్మయంలో ఆయన ఇచ్చిన ఆ స్పీచ్ యథాతథంగా పబ్లిష్ చేయబడింది. ఇవన్నీ నేను కల్పించినవి కాదు, 100% ఎవిడెన్స్ కూడా ఉంది. గాంధీ గారి సంపూర్ణ వాగ్మయంలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ నేను నేరుగా వెబ్సైట్ ఓపెన్ చేసి మరీ చూపించి మాట్లాడుతాను. ఒక్కసారి మీరు చూడండి, mkgandhi.org మై నాన్ వైలెన్స్ చాప్టర్ 112లో ఉమెన్స్ ఆర్డిఎల్ అనే ఒక టైటిల్ పేరుతో గాంధీ గారు అలా భయంకరమైనటువంటి ఆ అత్యాచారాలకు గురవుతున్న స్త్రీలకు ఇచ్చిన సలహా, ఇట్ ఈజ్ నాట్ డెత్ దట్ మ్యాటర్స్ బట్ హౌ యూ మీట్ ద డెత్, అంటే చంపబడడం అనేది పెద్ద విషయం కాదు, కానీ నువ్వు ఎలా చనిపోతావు అనేది ముఖ్యమైన విషయము. ఇలా స్త్రీల మీద దారుణాలు జరుగుతూ ఉంటే ఎంతోమంది వ్యతిరేకంగా కత్తులు పట్టుకొని పోరాడారు. ఝాన్సీ లక్ష్మీబాయి లాంటి వారు, ఇంకా ఎంతోమంది ఇప్పుడు కూడా కత్తులు పట్టుకొని రివాల్వర్లు పట్టుకొని పోరాడుతూ ఉన్నారు. కానీ అది సరైన పద్ధతి కాదు. ఎందుకు అంటే మనం బలహీనులమైనప్పుడే మనకి ఒక ఆయుధం యొక్క సహాయం అవసరం అవుతుంది. అలా ఆయుధాన్ని పట్టుకున్న వాళ్ళందరూ కూడా బలహీనులంటే గాంధీ గారి యొక్క ఉద్దేశంలో. సరే, ఆ తురక మతోన్మాదులు మా పైన పడి ఒక్కొక్కరిని 20 మంది కలిసి దారుణాలు చేస్తుంటే ఏం చేయాలి అని అడిగితే ఈ గాంధీ గారు చెప్పిన సలహా ఏమిటో తెలుసా? ముందుగా అతను చెప్పింది, మీ యొక్క తల వెంట్రుకలు గాయపడే ముందే, ఆ మతోన్మాదులు వచ్చి మీ యొక్క తల వెంట్రుకలు కూడా తాకకముందే మీరు చనిపోవడం నేర్చుకోవాలి. ఎలా చనిపోవడం నేర్చుకోవాలి అంటే నాలుకనంట గట్టిగా కొరికేసి చచ్చిపోవచ్చంట. ఇలా నాలుకను గట్టిగా కొరకడం ద్వారా చనిపోవడం నేర్చుకోండి. ఆ మతోన్మాదులు కనుక వస్తే మీరు వాళ్ళు మిమ్మల్ని తాకకముందే ఇలా చనిపోవడం ప్రాక్టీస్ చేయండి అని చెప్పాడు. కానీ ఈ విషయాలు విన్న ఇంకొక డాక్టర్ తర్వాత రోజు ఆయనకి కొంచెం చిన్న కరెక్షన్ చెప్పిందనమాట. డాక్టర్ బీజీ రాయ్ అని ఆయన గాంధీ గారి ఇంకొక శిష్యుడు. ఇతను ఏం చెప్పాడంటే, గాంధీ గారు అలా నాలుకను కొనుక్కోవడం ద్వారా చనిపోవడం సాధ్యం కాదని చెప్పారంట. ఇలా నాలుకను కొనుక్కోవడం ద్వారా చనిపోవడం సాధ్యం కాదు కాబట్టి ఆయన ఇంకొక కొత్త సలహా ఇచ్చాడు డాక్టర్ గారు గాంధీ గారికి. ఏమిటంటే, వెంటనే చనిపోవాలి అంటే పాయిజన్ తీసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి. అప్పుడు గాంధీ గారు తరువాతి రోజు
అంటే 1946 అక్టోబర్ 18వ తేదీని ఇచ్చిన ప్రసంగం అన్నమాట ఇది. ఆ రోజు ఏం చెప్పారు అంటే స్త్రీలందరూ హిందూ స్త్రీలందరూ కూడా కొంచెం పాయిజన్ పెట్టుకోండి, ఎప్పుడైనా మీకు ఏదైనా ఇట్లాగా ఎవరైనా మిమ్మల్ని వచ్చి ఏమైనా చేస్తారు అనే అనుమానం వస్తే ఆ పాయిజన్ తాగి చనిపోండి అని చెప్పేసి ఇతను హిందూ స్త్రీలకి ఒక ఉచిత సలహా పారేశాడు. ఇటువంటి ఉచిత సలహాలు పారేసింది కేవలం హిందువులకైనా లేదా ముస్లింలకి, వాళ్ళు ఎప్పుడైనా మాకు ఏదైనా సమస్య వచ్చింది అంటే అప్పుడేం చేశాడు అనేది మనం కనుక పరిశీలిస్తే తమాషా ఏంటంటే గాంధీ గారు కేవలం హిందువులకు మాత్రమే ఇటువంటి ఉచిత సలహాలు ఇచ్చేవాళ్ళు, ఎవరైనా ముస్లింలు కనుక వచ్చి మాకు ఏదో ఇలాగా మా మీద దాడులు జరుగుతున్నాయి అంటే పంచి ఎగ్గట్టుకొని పరిగెత్తేవాడు. అదే 1947 సంవత్సరంలో ఒక సంవత్సరం తర్వాత ఎప్పుడైతే ఈస్ట్ పాకిస్తాన్ అనేది ఏర్పడిందో అక్కడ కలకత్తాలో ఉండే ఒక్క తురకోండి కూడా ఉండనివ్వడు, తరిమి కొడదామని హిందువులు నడుము కట్టి ప్రతి ఒక్కరిని తరిమి తరిమి కొట్టడం ప్రారంభించారు ఈస్ట్ పాకిస్తాన్కి. అలా కొంతమంది ముస్లింలు వచ్చి గాంధీ గారిని మహాప్రభు మమ్మల్ని రక్షించండి అంటే అక్కడ ముస్లింలకి మాత్రం ఇలా పాయిజన్ తాగండి లేదంటే నాలుగు కొరుక్కోండి అనే ఉచిత సలహాలు పారేయకుండా పంచి ఎగ్గట్టుకొని పరిగెత్తాడు. పరిగెత్తి ఒక నెల రోజులు అక్కడే ఉండి ప్రతి ఒక్క ముస్లిము కూడా వాడికి వెంట్రుక కూడా ఊడకుండా హిందువుల్ని ఎదిరించి వీడు వీడు పార్టీ సభ్యులు ఆ హిందువుల్ని అత్యంత దారుణాలకు గురి చేసిన ఆ మతోన్మాదుల్ని ఆ రౌడీల్ని వీడు దగ్గరుండి రక్షించి ఇంకా పూర్తిగా సద్దుమణిగాయి, ఇంకా ఎవరు కూడా బెంగాల్ నుంచి బంగ్లాదేశ్కి పోవాల్సిన అవసరం లేదు అని నిర్ధారించుకున్న తర్వాత తిరిగి వచ్చాడు. చూసారా ఈ గాంధీ గారి యొక్క డబుల్ స్టాండర్డ్స్, ఈ గాంధీ గారే లేకపోతే గాంధీ గారు ఇటువంటి పనులు చేయకపోతే ఈరోజు భారతదేశం ఒక పూర్తి హిందూ దేశంగా ఉండేది. ఈరోజు బెంగాల్లో జరుగుతున్న అల్లర్లన్నిటికీ కూడా బెంగాల్లో ఆ రోజు పార్టీషన్ తరువాత బంగ్లాదేశ్కి పోకుండా నిలిచిపోయినటువంటి ముస్లిములే కారణం, వాళ్ళు వాళ్ళ సంతానం విపరీతంగా వృద్ధి చెందింది. ఆ రోజు గాంధీ గారు అడ్డుపడకుండా ఉంటే బెంగాల్లో ఒక్క ముస్లిం కూడా ఉండకుండా అక్కడ ఉండే హిందూ సోదరులు తరిమి వేసేవారు. ఇటువంటి పనులు చేసినటువంటి ఒక వ్యక్తిని మనం మహాత్ముడిగా భావించినంత వరకు, మన జాతి పేతగా భావించినంత వరకు, మన ప్రతి కరెన్సీ నోటుపై ఇతని బొమ్మ ముద్రించినంత వరకు మనకి స్వరాజ్యం రానట్టే, మనం ఇంకా బానిసత్వంలో ఉన్నట్టే. ఇటువంటి వారు మనకి మా అవతల పక్షం వారి కంటే కూడా మన పేర్లు పెట్టుకొని మన మతంలో ఉంటూ మనకి నాయకుడిగా చెలామణి అవుతూ మనకి వెన్నుపోటు పొడిచారు. ఇప్పటికైనా సరే వీరి యొక్క నిజస్వరూపాన్ని తెలుసుకొని మనం అసలైన నాయకులు ఎవరు, మనకి నిజమైన హెల్ప్ చేసింది ఎవరు, స్వాతంత్రం కోసం పోరాడింది ఎవరు మనం తెలుసుకోవాలి. అలా తెలుసుకోకపోతే ఇంకా వీళ్ళని మనం జాతీయ నాయకులుగా భావిస్తూ కూర్చుంటే మన భవిష్యత్తు తరాలు కూడా ఇటువంటి దారుణాలకు గురవుతూనే ఉంటారు. ఇంకా ఇటువంటి కొత్త నాయకులు పుట్టుకొస్తారు, మన తరువాతి తరాలకు కూడా ఇలా విషం జోబిలో పెట్టుకోమని లేదంటే నాలుగుగా కలుచుకొని చచ్చిపోమని చెత్త సలహాలు పారేస్తారు. ఇలాంటి చెత్త సలహాలు ఇచ్చేవాళ్ళని దేంతో కొట్టాలో మీరు కామెంట్లో రాయండి. హరి ఓం.